వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కాటన్ సెర్చ్ పత్రాలు లేని వాహనాలు సీజ్. అల్లదుర్గం సర్కిల్ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ జార్జ్ గారి ఆధ్వర్యంలో నలుగురు ఎస్ఐలు 20 మంది పోలీస్ సిబ్బందితో కాటన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. సిఐ జార్జి మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరగాలతో జాగ్రత్తగా ఉండాలని, వాహనాల పత్రాలు సరిగా ఉండి హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించారు. గ్రామంలో సీసీ కెమెరాల ఉపయోగం గురించి గ్రామ ప్రజలకు వివరించడంతో గ్రామ ప్రజలు కెమెరా ఏర్పాట్ల కోసం ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. బ్యాంక్ అకౌంట్ కానీ, లేకపోతే మీ యొక్క సెల్ నెంబర్లు కానీ, మీ యొక్క ఐడెంటిటీ కార్డ్ కానీ, లేకపోతే మీ ఓటీపీలు కానీ, లేకపోతే మీ ఆధార్ కార్డులు కానీ, ఏవి మీకు ఎవరైనా అన్నోన్ పర్సన్స్ ఎవరు ఫోన్ చేసి అడిగినా కానీ ఇవ్వద్దు, చెప్పొద్దు. అది చెప్తే ఏమవుతుంది, దానివల్ల మీకు ఏదో ఒకటి లాట తగిలిందో ఏదో జరిగిందని అనేసి నమ్మించి వాడు ఏం చేస్తాడు, మన డీటెయిల్ తీసుకునేసి మన లింకులోకి వెళ్ళిపోయేసేసి, మన లింకులో ఏంటంటే గ్రీన్ లింక్ కదా, బ్లూ లింకులు వస్తుంటాయి మనకి, ఆ బ్లూకి ఏదో కొత్త వచ్చిందని మాట్లాడిందా, ఆ లోన్ కాకుండా అన్నోన్ పర్సన్స్ ఎవరు ఏమి అడిగినా కానీ ఇవ్వద్దు. రెండవది ఏంటంటే మన సెల్ఫోన్లు కూడా పోగొట్టుకుంటే ఇప్పుడు కొత్త లింక్ వచ్చింది, ఇంతకుముందు పోలీస్ స్టేషన్కి వచ్చేసి 20,000 ఫోన్ పోయింది సార్ అన్నా కానీ కేసులు కట్టలేము అప్పుడు ఈ మధ్యలో, ఎందుకంటే రోజుకు ఒకటి పోతూనే ఉండదు, ఇప్పుడు కడతలేము. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఏం చేయాలంటే మీరు ఆన్లైన్లోకి పోయేసేసి మీరు ఏం చేయాలి, కంప్లైంట్ ఇవ్వాలి. సిఈఐఆర్ అనేసి ఒక యాప్ వచ్చింది, గవర్నమెంట్ ఏంటనేది ఒక యాప్ క్రియేట్ చేసింది. అది దాంట్లో మీరు ఏదైతే సెల్ పోగొట్టుకుంటారో మీకు సంబంధించిన ఫోన్ నంబర్ కానీ, లేకపోతే ఏదైనా దాంట్లో మీకు ఫీడ్ చేసి ఐఎంఈ నెంబర్ అది ఫీడ్ చేసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు, బ్లాక్ చేసేస్తారు మీ ఫోను. ఇక వాడు వేరే వాళ్ళకి మాట్లాడడం కానీ, లేకపోతే ఎవరికి మాట్లాడడం కానీ ఉండదు. మనం వచ్చి మీ బండ్లు ఏదో సీజ్ చేసి ఏదో తీసుకుపోవడానికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు మేము ఇక్కడికి వచ్చింది. సీసీ కెమెరాల గురించి, సీసీ కెమెరాలు అనేది అన్ని ఊళ్ళల్లో ఉన్నాయి కానీ మీ ఊళ్ళో ఒకటి కనిపిస్తలేదు. మళ్ళీ పెద్ద ఊరు మీది, పెద్ద ఊరు మోదివారి ఊరు అవునా కదా, ఓ ఒకరికొకరు ఏంటంటే ఇంకా అన్నట్టు ఉన్నది. రెడ్డిపల్లి అంటే రెడ్డిపల్లి ఫ్యామిలీతో సమానం, అర్థమైందా, మీ ఫ్యామిలీలు మీ ఇల్లులు సపరేట్ ఉన్నా కానీ బయటకు వస్తే ఏంటంటే బాయ్ బాయ్ ఉండాలి, అన్నదమ్ములు తిరిగి కలిసిమెలిసి ఉండాలి, అది ఆ యాటిట్యూడ్ ఉండాలి. కానీ మన దగ్గర కనిపిస్తలేదు ఆ యాటిట్యూడ్ ఎప్పుడైతే ఉంటుందో. మానవత్వం ఉండాలి కంపల్సరీ, మానవత్వంతో బతకాలి మనం, అర్థమైందా. అది ఓకే, అది ఇంకా మీ ఇండివిజువల్ బయట నేను ఏమైనా చెప్తున్నాను, మీరు కలిసి ఉండాలని అనేసి నా ఒక నమ్మకంతోనే నా